నేతృత్వంలోనే సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీరు పదే పదే 50 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని చెప్తా ఉన్నారు మేము ఏం చేశామో ప్రతి అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టుని కూడా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ కూడా స్పష్టంగా ఎప్పుడు కట్టారు ఎప్పుడు మొదలు పెట్టారు ఎంత ఖర్చైంది ఎంత పెద్ద ఎత్తున ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుందో అనేటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం అందులో భాగంగానే ఉచిత విద్యుత్ మేమే ఇస్తున్నామని వారే మొదలు పెట్టినట్టుగా వీరొచ్చిన తర్వాతనే రాష్ట్రంలో కరెంట్ వచ్చినట్టుగా వీరొచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగా పచ్చి అబద్ధాలు రాష్ట్ర సమాజాన్ని ఈ దేశాన్ని మోసం చేస్తా ఉన్నారు అందుకే సమగ్రమైనటువంటి సమాచారంతో పాటు ఎవిడెన్స్ తో సహా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు స్పష్టంగా సెల్ఫీ విత్ ఆ నాటి మొట్టమొదటి సంతకం 2004 లో ఉచిత కరెంటు పైన ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు ఉన్నటువంటి వ్యాపార బావులు బోర్లు విద్యుత్ సంబంధించి అన్నిటికీ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి మొట్టమొదటి సంతకం అనేది చారిత్రాత్మకమైనటువంటి సంతకం ఆ రోజు మనందరికీ తెలిసిందే దాన్నే మేమేమో అబూత కల్పన చూపించట్లేదు లేకపోతే మాయమాటలు చెప్పట్లేదు జరిగిన దాన్ని ఉన్న వాస్తవాన్ని మీ ముందు ఉంచడం కోసం చేసే ప్రయత్నమే ఇది అందులో భాగంగానే ఈరోజు ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అదే వేదిక మీద నుంచి ఫైల్ తెప్పించుకొని అక్కడికే సెక్రటరేట్లో కాదు కార్యాలయానికి వెళ్ళి కాదు అక్కడికే ఫైల్ తెప్పించుకొని ఆనాడు వారి సెక్రటరీగా ఉన్నటువంటి జన్నత్ హుస్సేన్ గారితో కాగితం తెప్పించుకొని ఫైల్ తెప్పించుకొని అదే వేదిక మీద నుంచి సంతకం పెట్టినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఫోటోతో ఈరోజు మేము నాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ చైర్మన్ గారు శ్రీ మధు యాష్కి గౌడ్ గారు అట్లాగే కన్వీనర్ అజ్మతుల్లా గారు అట్లాగే మరో మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కైలాష్ గారు కలిసి ఈరోజు సెల్ఫీ తీసుకొని మీ అందరికి ఇచ్చాం దీనికి సంబంధించిన సమాచారం ఆనాడు చాలా స్పష్టంగా ఉచిత విద్యుత్ గురించి కానీ ఏ జాతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ ఆలోచించినటువంటి రోజుల్లో అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి అనుమతితో 1999లోనే 1999లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటం జరిగింది అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ తర్వాత కౌన్సిల్ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దలు శ్రీ చక్రపాణి గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండేవారు ఏఐసిసి మేనిఫెస్టో కమిటీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు తర్వాత భారత రాష్ట్రపతి అయ్యారు చైర్మన్గా ఉండేవారు 99 జూన్లో విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం ఆ మేనిఫెస్టో సంబంధించినటువంటి కాగితంలో కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మేము మెన్షన్ చేశాం ఆ మెన్షన్ చేసింది కూడా మీకు చదివి వినిపిస్తూ ఉన్నాం వ్యవసాయము నీటిపారుదల అనేటువంటి అంశానికి సంబంధించి ఆనాడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో స్పష్టంగా పాయింట్ నెంబర్ 1 రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు మాఫీ విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పరిష్కారం కొత్త దరఖాస్తుల్ని 30 రోజుల్లోపే పరిష్కరిస్తాం ఇది ఆనాడు పెట్టినటువంటి మొదటి పాయింట్